వచ్చి టక్కన్ సింగిల్ టేక్ డైలాగ్ చెప్పేయచ్చు బట్ అందరికి ఒక 1 hour 1.5 hour ఆ ల్యాండింగ్ టైం పట్టింది అండ్ ఇట్స్ ఫన్ అండ్ ఇది ప్రాపర్ చిత్తూరియాస అని కూడా అనడానికి లేదు ఇది ఇంకొంచెం బిట్వీన్ చిత్తూరు తిరుపతి దగ్గర ఉన్న యాస అంటే వెరీ రీజనల్ స్పెసిఫిక్గా పెట్టలేదు బట్ ఆ రీజనల్ దగ్గర ఎక్కువ ఏ యాస ఉందో అదే పెట్టాం ప్లస్ మరీ ఎక్కువ వెళ్ళిపోతే కూడా అందరికి అర్థం కాదు కదా సో మరీ లోపలికి వెళ్ళిపోకుండా మరీ బయటకు వచ్చేయకుండా అదేదో మధ్యలో పడటానికి ట్రై చేశాం రైట్ లైక్ రష్మిక వాళ్ళ మదర్ అడిగారంట వర్డ్ ఏంటది ట్రైలర్ లో అయితే డైలాగ్ ఉంది కదా పులిపైకి పోతాను అమ్మ వచ్చి ఏందమ్మా పులుపు పులుపు పిక్నిక్ 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 కాదమ్మా ఏంది అది పులు పిక్కి అంటే ఐమ్ లైక్ మా తర్వాత యా మామ్ స్పీక్స్ కన్నడ యా షీ స్పీక్స్ కన్నడ మీరు ఇంట్లో కన్నడనా నో 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 కొడవ తక్ కొడవ ఓకే అంటే వెరీ డైలెక్ట్ లాగా యా నాట్ డైలెక్ట్ ఇట్స్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ కూర్గి లాంగ్వేజ్ యా ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ మలయాళం నేనే కష్టపడి నేను చెప్పిన సుకుమార్ గారు ఎంతైనా లెక్చరర్ కదా ఆయన ఏదైనా కొత్తగా ఒక్కొక్కటి నేర్పిస్తుంటారు ఆడియన్స్ కి వదిలేశారు అన్నమాట ఇప్పుడు అందరు దీని మీద రీసెర్చ్ చేస్తారు అలాగే యాస గురించి కూడా అండ్ అలాగే ఇదండి అన్ని రోజులు సరే ఆ పైకి ఎక్కాలి దిగాలి జిమ్ చేయాలి యాస నేర్చుకోవాలి ఓకే బట్ టు బీ లైక్ దిస్ అండ్ డూ దాట్ ఇన్ ఆల్ ద సాంగ్స్ సాంగ్స్ ఆఫ్ ఫైట్ త్రూఅవుట్ యు వర్ ఓకే త్రూఅవుట్ లైక్ హౌ డు యు నాట్ ఆల్ లాస్ట్ కొచ్చరి ఇంకా నాకు నాకు ఇంకా ఈ ఈ ఇది నాకు పట్టేసింది ఇంకా ఇంకంటే ఇదేమిందంటే అని అని ఈ లెంత్ షార్టన్ అయిపోయింది ఈ షార్టన్ అయిపోయి సో ఇంక ఎప్పటికప్పుడు ఎవ్రీడే మార్నింగ్ లేసి 15 minutes అలా ఓపెన్ చేసుకోవాలి అంటే ఫుల్ స్ట్రెచ్ చేయాలి ఎత్తి 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 యూనో ఇతను మన ఫిజియోథెరపీ చెప్పారు సార్ యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అంటే నార్మల్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ టు ఈజ్ ద హోల్ థింగ్ అప్ అండ్ డూయింగ్ దట్ ఆల్ ఇన్ ద సాంగ్స్ ఆల్సో సాంగ్ కష్టం ఫైట్ అంతకంటే కష్టం ఎందుకంటే అది పైకి పెట్టుకునే అన్ని యాక్షన్ కూడా చేయాలి చేతులు ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చేప్పుడు తీసుకుంటాం తీసుకెళ్ళి ఆల్రెడీ షోల్డర్ కిందకి వెళ్ళిపోద్ది సో షోల్డర్ కింద పెట్టి తీయాలి పైకి పెట్టి కింద తీయాలి మూమెంట్ కూడా షోల్డర్ కింద కొట్టినా మళ్ళీ పైకి రావాలి ఇవన్నీతో పాటు ఏంటంటే డైలాగ్స్ చెప్పేప్పుడు మనకు కొంత ఎంత కాదన్నా డైలెక్ట్ వేరు తెలుగు వేరు ఆ డైలాగ్స్ చెప్తూ షోల్డర్ పైకి ఉండాలి సో కొన్నిసార్లు ఎమోషన్లోకి వెళ్ళిపోతే షోల్డర్ మర్చిపోతాం బట్ ఎనీ గివెన్ పాయింట్ యూ కాంట్ ఫర్గెట్ దట్ సో అది ట్రై చేసాం మ్యాక్సిమం ఏ ఫ్రేమ్లో కూడా దొరకకుండా ఉంటాను మాక్సిమం రేజ్ అఫ్ కోర్స్ ఏదో కొన్ని ఫ్రేమ్స్ తగ్గుతున్నాను బట్ మెజారిటీ అయితే ఐ థింక్ వీ బీన్ ఏబుల్ టు డూ